చంద్రబాబు నాయుడికి పంపినట్టు ఎక్కడ లేదు. ఓకే, అందుకని ఇప్పుడు చంద్రబాబు నాయుడు నేను కేసు గురించి అడగలేదు. మీరు అదే ఒక రాజకీయ యుద్ధం జరుగుతున్నటువంటి కేసులో ఒక పార్టీకి నష్టం కలిగించే విధంగానో లేదంటే ఇంకొక పార్టీ ఆనందం కలిగే విధంగానో మీరు ఒక పిటిషన్ మూవ్ చేశారు. మీరు ఇప్పని సెన్సేషన్ అవుతున్నటువంటి మిగతా కేసుల్లో కూడా మీరు ఆ విధంగా పిటిషన్స్ వేస్తూ ఉంటే కొన్ని మీరు ప్రజా ప్రయోజనార్థమో ఇంకొకటి అని అనుకోవచ్చు. మీరు స్వప్రయోజనార్థమో లేదంటే మీకు ఇష్టమైన ఒక పార్టీ ప్రయోజనార్థమో లేదంటే వైసీపీ నేతల్లో ఆనందం చూడటానికో మీరు ఈ పిటిషన్ వేశారని ఎందుకు అనుకోకూడదు? అనుకోండి, వాళ్ళందరూ అనుకుంటున్నారు కదా, ఇందులో పెద్ద విచిత్రం ఉంది. అప్పుడు మీరు ఎందుకు అనుకోకూడదు అన్నారు? మీరు అనుకోవడానికి నేను అనుకోవడం కాదు, టీడీపీ ఏమైనా అనుకోవచ్చు, అందులో ఏం లేదు. మీరు ఏ క్వశ్చన్ అయినా అడగచ్చు. రైట్, ఇండిపెండెంట్ జర్నలిస్ట్ ఒకటి. ఇక్కడ చంద్రబాబు కేసు దీన్ని సిబిఐకి ఇవ్వాలనేది ఒకటి మాత్రమే కాదు. ఇప్పుడు ఈయన వేసిన కేసులో గవర్నమెంట్ రామోజీ కేసులో మార్గదర్శి మీద ఉండవల్లి గారు వేసిన కేసులో గవర్నమెంట్ వచ్చింది కదా, కరెక్ట్, కొంత వేగవంతం అయింది వ్యవహారం, ఆయన అరెస్ట్ అవుతాడు అనే దాకా వెళ్ళింది పరిస్థితి. కాబట్టి రెండు అంటే వాళ్ళు ఈ కేసుతో కలవటం, అలాగే మీరు చంద్రబాబుతో చంద్రబాబు కేసును సిబిఐకి ఇవ్వమంటాం, ఇవన్నీ చూస్తే కొంత వైసీపీతో మీరు దగ్గరగా ఉన్నారేమో అనిపిస్తుంది కదా. డెఫినెట్గా వైసీపీకి సంబంధించినటువంటి మనుషులు చాలామంది నాకు పరిచయం ఉన్నవాళ్ళు, ఇందాక ముందు చెప్పాను కదా. అవునున్నారు, కానీ నేను పొలిటికల్గా వైసీపీ ప్రభుత్వం చాలా అద్భుతంగా పనిచేస్తుందని ఎప్పుడైనా చెప్పింది ఉంటే మీరు తీసివేయండి ఒకసారి. నేను వైసీపీ ప్రభుత్వాన్ని క్రిటిసైజ్ చేసినంతగా టీడీపీ ప్రభుత్వాన్ని ఎప్పుడు చేయలేదు. అవును, వైసీపీ దాంట్లోనే వాళ్ళ లెక్కర్ ఇష్యూలో కానీ వాళ్ళ శాండ్ ఇష్యూలో కానీ వాళ్ళ మా ఆంధ్ర ఆవా అది ల్యాండ్ కలెక్ట్ చేసి పంచిపెట్టడానికి కలెక్ట్ చేస్తున్న దాంట్లో కానీ ప్రతి విషయంలో కూడా నేను మాట్లాడుతున్నా. మాట్లాడడం నా వీక్నెస్, అది మీకు ఇష్టం లేకపోతే మీరు చూడకండి, టిక్ ఆపేస్తే పోతుంది. నేను మాట్లాడుతూనే ఉంటాను. అంటే నేను మాట్లాడిన దాంట్లో మీకు ఎందుకు చంద్రబాబు నాయుడిని చాలా గట్టిగా అటాక్ చేసేవాడు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అంత గట్టిగా చేయట్లేదు అని మీకు ఎందుకు వచ్చిందంటే ఆ ఇంప్రెషన్, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో నేను ఏం మాట్లాడినా వాళ్ళందరూ వచ్చినని తిట్టేవారు. ఆ తిట్టబట్టే దాని పాపులారిటీ పెరిగేది, అందరూ చూసేవారు వాడేమన్నాడు, అసలు వాడేం మాట్లాడాడు, వీళ్ళు ఎలా తిట్టేస్తున్నారని. ఈ పార్టీ వాళ్ళు తిట్టరు, వీళ్ళందరూ తెలుసున్నవాళ్ళు, ఏంటి గురు మా మీద ఎక్కేస్తున్నాం, ఏంటి మమ్మల్ని ఇచ్చేస్తున్నాం అని ఫోన్లు చేస్తుంటారు. ఓకే, ఏం చేస్తాం, మనుషులం కదా. అసలు ఈ స్కామ్లు మొదలైంది మనది లిబరలైజ్డ్ ఎకానమీ మొదలైన తర్వాత అంటానండి నేను, అదేం లేదు ఎకానమీలోకి వచ్చాక అంటే ఎక్కువైంది. అలా ఏం కాదండి, అంటే ఇప్పుడు మేము మా చిన్నప్పుడు ఫస్ట్ టైం నేను ఎలక్షన్ ఎప్పుడు చూశాను, 71 పార్లమెంట్ ఎలక్షన్ అప్పుడు చూశాను, ఎక్కడో ఓటుకు రూపాయి ఇచ్చారని చెప్పి పెద్ద ఉంది. ఇప్పుడు ఎంత ఓటుకు 5,000 దాకా వెళ్తున్నారు, ఎక్కడో 8,000 కూడా ఇస్తారని మొన్న ఎక్కడో చదివాను, 10 వెళ్తున్నాను, అలాగే పెరిగింది, వెల్త్ పెరిగింది. లేదు అంటే పర్టికులర్గా ఈ మార్కెట్ ఎకానమీలోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ అంటే ఒక రకమైన అప్పుడు తక్కువ మంది చేసేవారండి మార్కెట్ ఎకానమీ కాకముందు. వ్యాపారము రాజకీయము రెండు చట్టాపట్టాలు ఇండియాలో అత్యుత్తమమైన వ్యాపారము రాజకీయం. అదే వ్యాపారము రాజకీయం చట్టాపట్టాలు చట్టాపట్టా కాదు, ఇదే ఫస్ట్ అండి, దీని తర్వాత ఇండస్ట్రీస్. అదే ఇప్పుడు లేకపోతే అంబానీలు వాళ్ళు వాళ్ళందరూ ఎందుకు ఇందులోకి వచ్చేసి రాజ్యసభ లోక్సభ దేనికో దానికి వచ్చేస్తున్నారు? ఎందుకంటే ఇది మంచి వ్యాపారం, దానికన్నా ఇది ఉంటేనే వాళ్ళ వ్యాపారాలు సేఫ్ గార్డ్ అవుతాయి. సో రాజకీయాల మించిన వ్యాపారం లేదంటారు, బెస్ట్. ఇప్పుడున్న పరిస్థితి అది. నేనేమనుకుంటానంటే ఇంక ఇప్పుడు ఇంత పీక్గా వచ్చేసింది కాబట్టి ఇంకా డౌన్ స్టార్ట్ అవుతుందేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన కేజ్రీవాల్ని ఎక్కడం గ్రేట్, కేజ్రీవాల్ ఎవరికి రూపాయి ఇవ్వలేదు ఆ టైంలో, నేను ఎంపీని ఢిల్లీలో ఉన్నాను, ఎలక్షన్ దగ్గర నుంచి చూశాను. అలాగే మోడీ గ్రేట్, వీళ్ళిద్దరూ కూడా డబ్బులు బలంతో నెగ్గిన వాళ్ళు కాదు, ఇప్పుడు వాళ్ళు కూడా డబ్బు బలం చేసుకుంటున్నారు నెక్స్ట్ ఎలక్షన్ ఫేస్ చేయలేమని. కొంచెం మారింది అనుకున్నాను, మళ్ళీ లేదు అసలు ఇదే ఒరిజినాలిటీ అని తెలుస్తోంది. రామోజీ కేసు పరిస్థితి ఏంటండి, అరెస్ట్ అవుతాడు అంటే? ఇక్కడ రామోజీ కేసులో మీకు ఒక చిన్న ఇందాక మీ మాటలు బట్టి నాకు అర్థమైందంటే ఇవి రెండు కేసులు. అవును, నేను పెట్టిన కేసు చాలా సింపుల్ అండి. హెచ్యుఎఫ్ అంటే మనందరం, మనందరం ఫ్యామిలీస్ హెచ్యుఎఫ్లే. అవును, హెచ్యుఎఫ్ కలెక్ట్ చేయొచ్చా చేయకూడదా అకార్డింగ్ టు 45S ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ యాక్ట్, విచ్ వాజ్ అమెండెడ్ విచ్ హాస్ ప్రొహిబిటెడ్ ఎనీ అన్ఇన్కార్పొరేటెడ్ బాడీ కెనాట్ కలెక్ట్ అని చెప్పి వాళ్ళు ప్రొహిబిట్ చేశారు. ఆ దానిలోకి మేము రాము అని చెప్పి ఈయన కలెక్ట్ చేస్తూనే ఉన్నాడు. ఈయన ఇదే 17 పట్టింది. మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిందనే ఎవడో నా దాంట్లో పెట్టాడు ఫోన్లో, ఇలా ఫస్ట్ క్వశ్చన్ కొట్టాను, వెదర్ హెచ్యుఎఫ్ కెన్ కలెక్ట్ డిపాజిట్స్ అకార్డింగ్ టు 45S ఆర్ నాట్, మీ దగ్గర ఉంటే మీరు కూడా కొట్టి చూడండి. వెంటనే వచ్చేసింది 45S హాస్ ప్రొహిబిటెడ్ హెచ్యుఎఫ్ ఫ్రమ్ కలెక్టింగ్ అంటే వాడు ఎవడో అది ఎక్కడి నుంచి చేస్తాడో తెలియదు కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడికి కూడా తెలుసు కానీ
మనం దాన్ని తీసుకొచ్చి చేయలేకపోతున్నాం. రేపు జనవరిలో వేశారు, మళ్ళీ వాయిదా వేశారు. హరీష్ సాల్వే గారు వచ్చారు దానికి కూడా, ఆయన ఎక్కడో దీనిలో వస్తాడు కంప్యూటర్ ఆన్లైన్ వచ్చి ఆయన కూడా మన వర్చువల్ ఫైనాన్షియల్స్ మీద వేశారు. ఇప్పుడు ఇక్కడ జగన్ చేస్తున్నది మార్గదర్శి చిట్ ఫండ్స్ మీద.